ब्रेकिंग చూస్తున్నాం ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాకు సుప్రీం కోర్టులో చుక్కెదురైంది సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు అంతేకాదు న్యాయపరంగా ప్రత్యామ్నాయాలు ఉన్నాయి కదా అని వ్యాఖ్యానించింది ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాలని సిసోడియాకు సూచించింది సుప్రీం కోర్టు అలాగే ఢిల్లీ లిక్కర్ కేసులో ఆదివారం సాయంత్రం సిసోడియాను అరెస్ట్ చేసింది సీబీఐ దీంతో తనకు బెయిల్ ఇవ్వాల్సిందిగా సుప్రీం కోర్టును ఆశ్రయించారు సిసోడియా అలాగే తనపై నమోదైన ఎఫ్ఐఆర్ ను రద్దు చేయాల్సిందిగా కోరారు సుప్రీం కోర్టులో మనీష్ సిసోడియా తరపున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింగ్ వి వాదనలు వినిపించారు అయితే తమ వద్దకు ఎందుకొచ్చారని సుప్రీం కోర్టు ప్రశ్నించింది దీంతో గతంలో వినోద్ వా కేసులో సుప్రీం కోర్టు తీర్పును ఉదాహరణగా చూపించారు సింగ్ వి అయితే సిసోడియాకు అవినీతి కేసుని స్పష్టం చేసింది సుప్రీం కోర్టు అందువల్ల వినోద్ వా కేసులో తీర్పు ఇక్కడ వర్తించదని స్పష్టం చేసింది ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళాల్సిందిగా సూచించింది సుప్రీం కోర్టు ఇదే వ్యవహారం సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రాజు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ఢిల్లీ నుంచి రాజు చెప్పండి సుప్రీం కోర్టులో సిసోడియాకు చుక్కెదిరిందని అనుకోవచ్చు సీబీఐ అరెస్ట్ వ్యవహారంలో మేము జోక్యం చేసుకోలేమంటూ సుప్రీం కోర్టు చెప్పేసింది ఈ నేపథ్యంలో ఆయన చేతిలో ఉన్నటువంటి ప్రత్యామ్నాయాలు ఏంటి ఎస్ నలిని ఏదైతే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయినటువంటి మనీష్ సిసోడియాకు నిన్న సీబీఐ కోర్టు 5 రోజుల పాటు ఆయన కస్టడీకి కూడా ఇచ్చినటువంటి పరిస్థితి కనిపించింది అయితే తన అరెస్ట్ తో పాటు ఏదైతే సీబీఐ చేస్తున్నటువంటి విచారణను సవాలు చేస్తూ ఈ రోజు కోర్టు ప్రారంభంలోనే ఆయనకు సంబంధించినటువంటి సీనియర్ అడ్వకేట్ అభిషేక్ సంఘ్వి దీనికి సంబంధించినటువంటి ప్రస్తావన సీజేఐ ముందు తీసుకొచ్చారు అయితే అప్పుడు ఆల్రెడీ కొన్ని కేసులు ఉన్నాయి కాబట్టి ఎండ్ ఆఫ్ ద బెంచ్ ఈ కేసుపైన విచారణ జరుపుతామని చెప్పి స్పష్టం చేసింది ధర్మాసనం సో కొద్దిసేపటి క్రితమే దీనిపైన సుప్రీంకోర్టు సీజేఐ ధర్మాసనం విచారణ జరిపింది అయితే ఈ సందర్భంగా అటు సీబీఐ చేస్తున్నటువంటి విచారణ కావచ్చు మనీష్ సిసోడియా అరెస్టుకు సంబంధించినటువంటి విషయంలో ఇప్పటికిప్పుడే సుప్రీంకోర్టును ఆశ్రయించాల్సినటువంటి అవసరం లేదు ఎన్నో అవకాశాలు ఉన్నప్పటికీ కూడా నేరుగా సుప్రీంకోర్టుకి ఎందుకు వచ్చారని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం స్పష్టం చేసింది అంతే కాదు ఈ విషయంలో హైకోర్టుకు వెళ్ళాల్సి ఉంటుందని చెప్పి కూడా స్పష్టం చేసినటువంటి పరిస్థితి ఉంది సో మనీష్ సిసోడియాకు సుప్రీంకోర్టులో దాంతో చుక్కెదురైంది సో తనకు ఉన్నటువంటి ఇప్పుడు ప్రత్యామ్నాయం ఏదైతే ఢిల్లీలో ఉన్నటువంటి హైకోర్టుకు వెళ్ళాలి హైకోర్టులో తను ఏదైతే పిటిషన్ వేయాలనుకుంటున్నారో తన వాదనను ఢిల్లీ హైకోర్టులో వినిపించాల్సి ఉంటుంది సో ఢిల్లీ హైకోర్టు తర్వాత ఆ తర్వాత ఏదైనా పిటిషన్స్ కానీ అక్కడ విచారణ సందర్భంగా తలెత్తే సమస్యలపైన సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చు ఎప్పుడైతే సీబీఐ కేసు అంటే వాస్తవానికి లిక్కర్ కేసుకు సంబంధించి 5 నెలలుగా విచారణ జరుగుతున్నటువంటి పరిస్థితుల్లో ఏ రోజు కూడా సుప్రీంకోర్టులో ఈ లిక్కర్ స్కీముకు సంబంధించినటువంటి పిటిషన్లు దాఖలు కాలేదు సో ఎప్పుడైతే మనీష్ సిసోడియా అరెస్ట్ అయ్యారో సో తొలిసారిగా సుప్రీంకోర్టు వద్దకు లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి అంశం వెళ్ళిందని చెప్పుకోవచ్చు కానీ ఈ విషయంలో తాము జోక్యం చేసుకోలేము ఖచ్చితంగా మీరు ఇతర అవకాశాలను వెతుక్కోవాలి అందులో భాగమే అటు హైకోర్టుకు వెళ్లాల్సి ఉంటుందని చెప్పి వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది మొత్తానికి అటు మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి కౌన్సిల్స్ కూడా అంటే ఎవరైతే అడ్వకేట్స్ ఉన్నారో వాళ్ళు సైతం మళ్ళీ హైకోర్టును అప్రోచ్ అయ్యేందుకు కూడా వాళ్ళు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది నలిని అలాగే రాజు సుప్రీం కోర్టు చెప్పినట్టుగా వ్యాఖ్యానించినట్టుగా ఢిల్లీ హైకోర్టుకు వెళ్ళినట్టయితే సిసోడియాకు ఉన్నటువంటి అనుకూల అంశాలు ఏంటి ఏ విధంగా ముందుకు వెళ్ళే అవకాశం ఉంది ఎస్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కు సంబంధించి సిసోడియాను ఏ విధంగానైతే 41 సిఆర్పిసి సెక్షన్ ప్రకారం నోటీసులు ఇచ్చి సిబిఐ ముందు పిలిచింది సో పిలిచినప్పుడు తను సహకరించేందుకు సిద్ధంగా ఉన్నాను నన్ను ఎందుకు అరెస్ట్ చేశారని చెప్పి అతను ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి ఉంది అదే విషయాన్ని ఆయన తరపున వాదిస్తున్నటువంటి సీనియర్ అడ్వకేట్స్ కూడా స్పష్టం చేశారు సో తన అరెస్టుతో పాటు సిబిఐ చేస్తున్నటువంటి విచారణకు సంబంధించి అంటే ఏదైతే లిక్కర్ స్కామ్లో తను పారదర్శకంగా ఉన్నానో వాళ్ళు చేసినటువంటి విచారణ అంటే ఎటువంటి ప్రశ్నలు అడిగినా తాను సరైనటువంటి సమాధానాలు చెప్తున్నాను పైగా లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఆమోదం అంటే ముందుగా పాలసీని ఎప్పుడైతే రూపొందించామో ఆ పాలసీని ఢిల్లీలో ఉన్నటువంటి లెఫ్టినెంట్ గవర్నర్ ఆమోదించారు సో ఆయన ఆమోదించిన తర్వాత మళ్ళీ దీన్ని స్కామ్గా ఎందుకు చూస్తున్నారని చెప్పి అతను అడుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది అంతేకాదు తన ఫోన్ల వివరాలతో పాటు ల్యాప్టాప్లు కావచ్చు ఈ లిక్కర్ స్కామ్ పేరుతో జరిగినటువంటి దర్యాప్తులో ఇప్పటి వరకు అంటే మొదట తన నివాసంలో ఎప్పుడైతే సోదాలు నిర్వహించారో ఆ అంశాలన్నిటితో పాటు ఇప్పటి వరకు జరిగినటువంటి తీరును కూడా అటు ఆయన తరపున ఉన్నటువంటి న్యాయవాదులు కోర్టు ముందు స్పష్టం చేసేందుకు సిద్ధంగా ఉన్నారు దాంతో పాటు ఏదైతే తన అరెస్టు అనేది అక్రమం అంటూనే
మరోవైపు తనకి కేసులో బెయిల్ కూడా ఇవ్వాలని చెప్పి సిసోడియా కోరుతున్నారు సో ఈ విషయంలో మరి హైకోర్టుకు వెళ్తే హైకోర్టు ధర్మాసనం ఏ విధంగా తీసుకుంటుందనే చూడాలి వాస్తవానికి ఢిల్లీ లిక్కర్ కేసులో ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసినటువంటి అభిషేక్ బోయిన్పల్లి విజయనాయర్ల ఇద్దరికి కూడా దర్యాప్తు తర్వాత వాళ్ళిద్దరికి బెయిల్ లభించినటువంటి పరిస్థితి చూసాము కానీ ఆ తర్వాత వాళ్ళను ఈడీ అరెస్ట్ చేసింది సో ఈడీ విచారణ జరిపిన తర్వాత వాళ్ళకి ఇప్పటివరకు బెయిల్ రాలేదు ప్రస్తుతం ఏదైతే తిహార్ జైల్లో వాళ్ళిద్దరు ఉన్నారు సో ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి కూడా ఏంటంటే 5 రోజుల పాటు సీబీఐ స్పెషల్ కోర్టు ఎప్పుడైతే మనీష్ సిసోడియాకు ప్రత్యేకంగా వాళ్ళ కస్టడీకి ఇచ్చిందో సీబీఐకి సో ఈ పరిస్థితుల్లో ఈ కస్టడీ ముగిసిన తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణలు జరిగే అవకాశమే ఎక్కువగా ఉంటుంది ప్రస్తుతం ఈ కేసుకు సంబంధించినటువంటి కస్టడీ కావచ్చు ఆ విచారణ కావచ్చు ఇది పూర్తయ్యేంత వరకు కూడా కొంత మనీష్ సిసోడియాకు సంబంధించినటువంటి ఈ పిటిషన్ల విషయంలో కోర్టులు ఎంతవరకు స్పందిస్తాయి అనేది కూడా కొంత అనుమానమే సో మొత్తానికైతే సిసోడియాకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది సో తను హైకోర్టును ఆశ్రయించేందుకు కూడా సిద్ధమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది రేపు హైకోర్టు ముందు ఆయన అరెస్టు అనేది అక్రమం దాంతో పాటు తనకి కేసులో బెయిల్ ఇవ్వాలని చెప్పి కోరే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది నలిని రైట్ రాజు థాంక్స్ ఫర్ ద లైవ్ అప్డేట్